ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 2/10/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మృత్యులోకము అంతమయ్యే సమయము, అమరలోకము స్థాపన అవుతూ ఉన్నది. కనుక మీరు మృత్యులోకంలోని వారిని స్మృతి చేయరాదు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీరు పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. అప్పుడు మీ అంతటి ధనవంతులెవ్వరూ లేరు. మీరు అపారమైన సుఖంలో ఉండేవారు. భూమి ఆకాశము అన్నీ మీ చేతుల్లో ఉండేవి. ఇప్పుడు తండ్రి మనలను తిరిగి ధనవంతులుగా చేసేందుకే వచ్చారు. భగవంతుడు ఆత్మలకు తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. అందుకే జీవాత్మలందరూ పరమాత్మను స్మృతి చేస్తారు. ఈ భారతదేశాన్ని కల్పకల్పము స్వర్గంగా ఒక్క పరమాత్మయే చేస్తారు. భగవంతుడు భూమిపై అవతరించే ఈ సమయమే సంగమయుగము. అనంతమైన తండ్రి భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా చేసే పురుషోత్తమ యుగము. నేటికి 5000 సంవత్సరాల క్రితము మీరు స్వర్గవాసులుగా ఉండేవారు అనే స్మృతిని ఒక్క పరమాత్మయే ఇప్పించగలరు. బాబా చెప్తున్నారు, సత్యయుగంలో భారతదేశంలో బంగారు వజ్రాలతో కూడిన భవనాలుండేవి. ఇతర ధర్మాలేవీ లేవు. కేవలం ఒకే ఒక్క సూర్యవంశం మాత్రమే ఉండేది. సత్యత్రేతాయుగాలలో అందరూ దేవతలుగా ఉండేవారు. ఆ దేవతలను ఇప్పుడు పూజిస్తున్నారు. కానీ వారు ఎలా ఉండేవారో వారి జీవిత చరిత్ర తెలియదు. అనగా మానవులు అంధవిశ్వాసంతో భక్తి చేస్తున్నారు. స్వయం పతితులయ్యారు. కనుక పతిత పావన తండ్రి, మమ్ములను రక్షించండి, రావణ రాజ్యం నుండి విముక్తి చేయమని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఒక్క పరమాత్మ మాత్రమే వికారీ గుణాల నుండి ముక్తులుగా చేసి దైవీ ప్రపంచ స్థాపన చేస్తారు. భగవంతుడు స్థాపన చేసిన సత్యయుగంలో భక్తి గాని దుఃఖం గాని ఉండదు. బాబా చెప్తున్నారు, నేనిప్పుడు మీకు 21 జన్మలకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చాను. ఇక్కడ ఆత్మలైన మీతో తండ్రి మాట్లాడతారు. ఏ సత్సంగంలోనూ మనుషులకు భక్తి విషయాలు చెబుతారే కానీ పరమాత్మతో మాట్లాడటం జరగదు. బాబా చెప్తున్నారు, గీతలో కృష్ణ భగవాను వాచ అని వ్రాస్తారు. కానీ కృష్ణుడు భగవంతుడు కాదు. అతను గీతను వినిపించలేదు. అసలు హిందూ ధర్మస్థులకు తమ ధర్మం ఎలా స్థాపన అయినదో ధర్మశాస్త్రమేదో కూడా యథార్థంగా తెలియదు. ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని మరచిపోయారు. ఈ కలియుగ చీకటి పూర్తయినప్పుడు, భారతవాసులు గాఢాంధకారంలో మునిగినప్పుడు తండ్రి వచ్చి ఆత్మపరిచయాన్ని, తన పరిచయాన్ని తెలియచేస్తారు. భగవంతుని కోసం భక్తి మార్గంలో వెతికి వెతికి ఎదురుదెబ్బలు తిన్నారు, మోసపోయారు, ఏ ప్రాప్తి పొందలేదు. ఒక్క తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి.
శ్రేష్ఠ కర్మలు చేయాలి. తండ్రి లభించిన తరువాత ఎలాంటి ఎదురుదెబ్బలు తినరాదు. తండ్రి ఏ స్మృతిని ఇప్పించారో దానిని గుర్తుంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. ఏ దేహదారులను స్మృతి చేయరాదు. భక్తిలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది. భక్తి చేసేవారందరూ రావణుని గుప్పిట్లో ఉన్నారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా రావణుని ఖైదులో ఉన్నారు. శోకవాటికలో ఉన్నారు. అందరినీ విడుదల చేసి సత్యయుగానికి తీసుకువెళ్తారు. అందుకొరకే ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, స్థూలమైన ధనం ఎక్కువగా ఉన్నవారు స్వర్గంలో ఉన్నారని ఎప్పుడూ భావించకండి. ఇప్పుడు మీరు నరకలోకంలోనే ఉన్నారు. ఆత్మల తండ్రి శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపించి మానవులను దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా నిరాకార పరమాత్ముని రచన. వరదానము, నేను నిమిత్తుడను అనే స్మృతి ద్వారా మీ ప్రతి సంకల్పంపై గమనం ఉంచుకునే నివారణ స్వరూప భవ. నిమిత్తంగా ఉన్న ఆత్మలపై అందరి దృష్టి ఉంటుంది. అందువలన నిమిత్తంగా అయ్యేవారికి విశేషంగా తమ ప్రతి సంకల్పంపై గమనం ఉంచుకోవలసి వస్తుంది. ఒకవేళ నిమిత్తంగా అయిన పిల్లలు కూడా ఏదైనా కారణాన్ని వినిపిస్తే వారిని అనుసరించేవారు కూడా అనేక కారణాలు చెప్తారు. ఒకవేళ నిమిత్తంగా అయిన వారిలో ఏదైనా లోపముంటే అది దాచబడి ఉండదు. అందువలన విశేషంగా తమ సంకల్పాలు, మాటలు, కర్మలపై గమనమిచ్చి నివారణ స్వరూపులుగా కండి. స్లోగన్: ఎవరికైతే తమ గుణాలు లేక విశేషతలపై అభిమానం ఉండదో వారే జ్ఞానయుక్త ఆత్మలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.